కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని ప్రధాని నరేంద్ర మోడీ మే ఇరవై ఎనిమిదిన ప్రారంభించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమీక్షంలో పార్లమెంట్ బిల్డింగ్ని ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన ఇరవై ఒక్క మంది పీఠాధిపతుల చేతుల మీదుగా ఉత్సవ రాజన్నమైన సింగోల్ను తమిళనాడుకు చెందిన ఆరు హధినాలుగు చెందిన మఠాధిపతులు చేతుల మీదుగా ప్రధాని స్వీకరించారు అలా ప్రధాని సింగోల్ని తీసుకొని స్పీకర్ స్థానానికి పక్కనున్న పీఠంపై అమర్చారు సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలతో దేశ రాజధాని ఢిల్లీలో అత్యాధునిక హంగులతో సకల సదుపాయాలతో నిర్మించిన న్యూ పార్లమెంట్ బిల్డింగ్ సందర్భంగా ప్రధాని లోక్సభ స్పీకర్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మొదటి ప్రసంగం చేశారు ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలు కళలకు ప్రతిరూపమని పేర్కొన్నారు న్యూ పార్లమెంట్ బిల్డింగ్ విశేషాలు ఇరవై వేల కోట్ల సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా న్యూ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ టాటా గ్రూప్కి చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది న్యూ పార్లమెంట్ బిల్డింగ్ని ట్వంటీ వన్ మంత్స్లో పూర్తి చేశారు నాలుగు అంతస్తులతో ట్రయాంగిల్ షేప్లో న్యూ పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించారు లోక్సభలో ఎయిట్ 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 మంది రాజ్యసభ ఛాంబర్లో త్రీ హండ్రెడ్ మంది ఎంపీలకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో కాన్స్టిట్యూషన్ హాల్స్ ఎంపీల కోసం ఒక లాంచ్ లైబ్రరీ కమ్యూనిటీ హాల్స్ పార్కింగ్ ఏర్పాటు చేయబడ్డాయి లోక్సభ ఛాంబర్ని నేషనల్ బాడ్ పీకాక్ థీమ్తో నిర్మించారు రాజ్యసభ ఛాంబర్ని నేషనల్ ఫ్లేవర్ లోటస్ థీమ్తో నిర్మించారు పార్లమెంట్ బిల్డింగ్కి త్రీ మెయిన్ ద్వారాలు ఉన్నాయి జ్ఞాన శక్తి కర్మ ద్వారాలని పేరు పెట్టారు న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో మహాత్మా గాంధీ చాణుక్య గార్గి సర్దార్ వల్లభాయ్ పటేల్ బీఆర్ అంబేద్కర్ కోనార్క్ సన్ టెంపుల్ రథచక్రం బ్రాస్ చిత్రాలను అలంకరించారు న్యూ పార్లమెంట్ బిల్డింగ్లోని ఇంటీరియర్స్ భారత సంస్కృతి సాంప్రదాయ ప్రతిబింబించేలా భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతాల కళాకారులతో రూపొందించబడినది బిల్డింగ్ నిర్మాణంలో అడుగడుగున పర్యావరణ పరిరక్షణకు అధిక ఇచ్చారు పార్లమెంట్ బిల్డింగ్ పైకప్పున మీద బ్రాన్తో చేసిన జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు